ప్రభుత్వానుమతి లేకుండా అక్రమంగా మంజీరా నది నుండి ఇసుక తరలిస్తే కఠినమైన చర్యలు చేపడతామని మెదక్ జిల్లా చిలక్పేట్ మండల్ ఎస్ఐ మహమ్మద్ గౌస్ హెచ్చరించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ చుండూరు గ్రామ శివారులోని మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. గ్రామానికి చెందిన నాగయ్య కుమ్మరి వెంకటేష్ అనుమతి లేకుండా ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తుండగా పట్టుకుని ఇరువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్ఐ ఈ సందర్భంగా హెచ్చరించారు. శివారులో గల మాంజీరా నదిలో కొంతమంది ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న సమాచారం వల్ల సిబ్బందితో నేను అక్కడికి వెళ్ళినాను. సిబ్బందితో పోయి ఆ రెండు ట్రాక్టర్లు మరి ఇసుక నింపుకొని వస్తే వాళ్ళకు పక్కని కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి చండ్రు గంగయ్య, కుమ్మరి వెంకటేష్, ఇద్దరు గ్రామం చండ్రు. గత చాలా దినాల నుంచి మరి వీళ్ళు అక్రమంగా రవాణా ఇసుక రవాణా చేస్తుందని తెలిసింది. అదేవిధంగా అజ్జమారి మరి వేరే విలేజ్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ గ్రామంలో కూడా ఇసుక రవాణా జరుగుతున్నటువంటి సమాచారం తెలుస్తున్నది. ఒకవేళ మాకు దొరికినట్లయితే మేము కఠిన చర్య తీసుకుంటాము. బండ్లు కూడా సీజ్ చేస్తాము, కోట్ల డిపాజిట్ చేస్తాము. అందుకోసం ఎవరు కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమ రవాణా ఇసుక రవాణా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటే మీకు తెలియజేస్తున్నాం.